ముందుగా పొద్దుటూరు పుర ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దసరా నవరాత్రులలో భాగంగా ఎందుకంటే మనకు కోవిడ్ కొద్దిగా తగ్గిన తర్వాత ఈ దసరా నవరాత్రులు చేసుకోవడం జరుగుతుంది ప్రజలందరికీ ఇక్కడికి వచ్చే ఎందుకంటే పొద్దుటూరు పట్టణమే కాకుండా ఈ రాష్ట్రంలో నుంచి కూడా వాళ్ళ బంధువుల తరపున ఇక్కడ రెండో మైసూరుగా పేరు ప్రఖ్యాతి చెందింది కాబట్టి దసరా నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ వస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఒకటే మనవి చేస్తున్నాం మా పోలీస్ శాఖ తరపున ఎందుకంటే డైలీ ప్రతిరోజు కూడా సాయంత్రం 5 నుంచి నైట్ 11:30 వరకు కూడా హెవీ క్రౌడ్ ఉంటది మీరు దర్శనం చేసుకున్నప్పుడు ఒకటే దేవుని దర్శనంతో పాటు ఈ కోవిడ్ 19 నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించడం గానీ శానిటైజర్ గానీ ఈ సోషల్ డిస్టెన్స్ గానీ ఎందుకంటే మన ముందు ఫస్ట్ హెల్త్ ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యం కాపాడుకుంటూ దేవుని దర్శనం చేసుకుంటే బాగుంటదనేది మా పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం దాంతో పాటు ఎందుకంటే చాలా మంది మహిళలు వాళ్ళ విలువైన వస్తువులు బంగారు వస్తువులను నేసుకొని మెడలు ధరించి వస్తూ ఉంటారు కాబట్టి గుర్తు చాలా మంది ఈ అకేషన్ చూసుకొని కొత్త వ్యక్తులు ఈ దొంగతనాలు చేయడానికి అట్లా ఈ పట్టణానికి రావడం జరుగుతుంది కాబట్టి గతంలో మీకు ఆల్రెడీ కొన్ని నేరాలు రిపోర్ట్ అయినాయి దాని మేరకు మనం దాని వల్ల అటువంటి జరగకుండా చూసుకోవడానికి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా ఎటువంటి అఫెన్సులు వాళ్ళకు నేరస్తులకు అవకాశం ఇవ్వకుండా మీ విలువైన సామాగ్రిని జాగ్రత్తగా పెట్టుకుంటారని ఎవరైనా కొత్త వ్యక్తులు కనబడితే అనుమానాస్పదంగా ఉంటే అక్కడ ఉన్న కంట్రోల్ రూమ్ కానీ ఆ టెంపుల్ దగ్గర ఉన్న మా పోలీస్ సిబ్బందికి తెలియపరుస్తారని ఈ పత్రికా ముఖంగా తెలియపరుస్తున్నాం థాంక్ యూ అండి ఈ దసరా ఉత్సవాల్లో భాగంగా స్టాటిక్ టీమ్స్ అనేది ప్రతి టెంపుల్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ అమ్మవారిశాల టెంపుల్ దగ్గర అయినా అక్కడ ఉండే స్టాటిక్ టీమ్స్ ఉన్నాయి ప్లస్ ఒక గార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది చెన్నకేశవ స్వామి టెంపుల్ ప్లస్ ఆంజనేయ స్వామి టెంపుల్ రత్నాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ శివాలయము రాజేశ్వర టెంపుల్ ప్లస్ అట్లనే త్రీ టౌన్ లిమిట్స్లో ఉన్న నిన్న ఓపెన్ అయిన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కూడా త్రీ టౌన్ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో అక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ టెంపుల్లోనే కాకుండా ఎగ్జిబిషన్ పోయే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ చిన్నపిల్లల్ని తీసుకుపోతుంటారు దాంట్లో భాగంగా చిన్నపిల్లలు కూడా మిస్ కాకుండా ఇమీడియట్గా మీ తల్లిదండ్రుల సంరక్షణలో దేవుణ్ణి దర్శనం చేసుకోండి ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ ఉంటే అక్కడే మా వాళ్ళు ఉంటారు మైక్లో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది దయచేసి ఈ ఎందుకంటే రాజబాట వెదుర్ల బజార్లో ఎక్కువ హెవీ క్రౌడ్ ఉంటుంది మేము ఆ ఏరియాలో కూడా మా స్పెషల్ టీంలు అనేది మూవ్మెంట్ చేయడం జరుగుతుంది ఎటువంటి వ్యక్తులు ఎవరైనా ఈవ్ టీజర్స్ కనపడినా లేకుంటే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీ పత్రికా ముఖంగా తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ వాళ్ళ మీద కంపల్సరీ అఫెన్స్ జరగకుండా ఈ దసరా ఉత్సవాలు కండక్ట్ చేయాలని మా ఉద్దేశం ఎందుకంటే గతంలో కూడా 2019లో చూసాం ఎటువంటి అఫెన్స్ లేకుండా ప్రశాంతంగా అయిపోయింది అదే విధానంలోనే ఈసారి కూడా కంప్లీట్ అవుతుందని చెప్పి మీకు మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను మీడియా మిత్రులు కూడా అందరికీ ప్రజలను ఎన్లైటన్ చేసేసి దసరా ఉత్సవాలు ప్రశాంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ